ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం యేసు రక్తంలో ఉన్న అనంతమైన శక్తి అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. మీ ఆత్మను కుమ్మరించండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది జీవితాలు మారులాగున ఆశీర్వదించమని నజరైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు బైబుల్ చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 9:1-8 వరకు చదువుతాను. మొదటి నిబంధనకైతే సేవా నియమములను లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలు ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. ఇవి ఇలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. మొదటి నిబంధనలో పరిచర్య ఎలా జరిగేది అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. మీకు చాలా వివరంగా చెప్తాను, చూడండి. మొదటి నిబంధనకి సేవా నియమములు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది. అది ఎలా ఉండేదంట, మొదట ఒక గుడారము ఏర్పాటు చేయబడి ఉంది. ఆ గుడారములో దీపస్తంభము బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. మొదటి గుడారంలో దీపస్తంభం ఉంది, బల్ల, ఆ బల్ల మీద ఉంచబడిన రొట్టెలు ఉన్నాయి, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. తెరకు ఆవల అతి పరిశుద్ధమైన స్థలం ఉంది, అది కూడా ఒక గుడారం అన్నమాట. దాంట్లో ఏముండేదంటే సువర్ణ ధూపార్తి, అంటే బంగారముతో చేయబడిన ధూపార్తి, అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసం ఉండేది. సువర్ణ ధూపార్తి, బంగారముతో తాపబడిన నిబంధన మందసం. ఈ నిబంధన మందసంలో మన్నాగల బంగారు పాత్ర ఉంది, చిగురించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు అంటే 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. ఈ నిబంధన మందసం పైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉన్నాయి. ఇక్కడ పరిచర్య ఎలా జరిగేదంటే ప్రతిరోజు యాజకులు పరిశుద్ధ స్థలంలోకి మాత్రమే వెళ్ళేవాళ్ళు. అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళి తన పాపాల నిమిత్తము, ప్రజలందరి పాపాల నిమిత్తము మందస్సం మీద కరుణాపీఠంపై రక్త ప్రోక్షణ చేసేవాళ్ళు. ఇక్కడ బైబిల్లో ఒక విషయం స్పష్టంగా రాయబడింది. మొదటి గుడారం ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గం ఇంకా బయలుపడలేదు. పాత నిబంధనలో ఇలా పరిచర్య జరుగుతూ ఉండేది. దీని గురించి మనం తెలుసుకోవాలి, అప్పుడే యేసు రక్తంలో ఉన్న అనంతమైన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. వాక్యమయ్యేలోపు ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? దీపస్తంభము, బల్ల మీద ఉంచబడిన రొట్టెలు ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలంలో సువర్ణ ధూపార్తి, దేవుని మందసం ఉంది. దేవుని మందసం పైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న కెరూబులు ఉన్నాయి. మందసంలో ఏమున్నాయి? మన్నాగల బంగారపు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించడానికి అనుమతి ఉంది. అలా సేవా నియమములు ఉన్నాయి. భూమి మీద ఒక గుడారం ఏర్పరిచి పరిశుద్ధ స్థలంగా దాన్ని ఏర్పాటు చేశారు. మరి యేసు ప్రభు చేసిన కార్యాన్ని మనం చూసినట్లయితే
హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11 నుంచి 12వ వచనం వరకు. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తనే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా సృష్టి సంబంధము కానిది మరియు ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. దీని గురించి వివరిస్తాను చూడండి. దీంట్లో యేసు ప్రభు రాబో మెలుల విషయమై ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. యేసు ప్రభు యూదా గోత్రంలో జన్మించాడు. తను ప్రధాన యాజకుడు ఎలా అవుతాడంటే మెల్కీ సెదకు క్రమంలో యేసు ప్రభు ప్రధాన యాజకుడు. ఆ రెండు విషయాలు ఏంటంటే, మొదటిది మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక తన రక్తాన్ని చిందించాడు యేసు ప్రభు. ఆయన ఏ పాపము లేనివాడిగా ఉండి తన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చిందించాడు. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబట్టకు పరలోకమందే ప్రవేశించను. ఈ రెండు విషయాలు ఏంటంటే, మొదట మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో యేసు ప్రభు మనకు విమోచన కలిగించాడు. రెండవది హస్తకృతముతో భూమి మీద ఉన్న పరిశుద్ధ స్థలంలో కాకుండా ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపడుటకు పరలోకమందు ప్రవేశించాడు. ఇది ఎంత గొప్ప విషయం అంటే, మన పాపాల నిమిత్తము ఆయన వెల చెల్లించి డైరెక్ట్గా దేవుని సన్నిధిలో ప్రవేశించి దేవునితో మనల్ని సమాధానపరిచాడు. ఈ రక్తం ఎందుకు చిందించాలి అన్న విషయం మనం గమనిస్తే లేవీ కాండము 17వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దాన్ని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఇది దేవుడు ఏర్పాటు చేసిన నియమం. ఎప్పుడైతే ఆదాము హవ్వ దేవుడు చెప్పింది కాదని మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షఫలాన్ని తిన్నారో, వాళ్ళ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి దేవుడు రక్తాన్ని ఏర్పాటు చేశాడు. రక్తము దానిలోనున్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేస్తుంది. మనం ఈ శరీరంలో ఉన్నాం, ఈ శరీరం జీవించుండాలంటే రక్తం అవసరం. అది ప్రాయశ్చిత్తం చేయటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం యేసు రక్తంలో ఉన్న అనంతమైన శక్తిని గురించి ధ్యానించబోతున్నాం. మీరు హెబ్రీలకు రాసిన పత్రికలోనే 9వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. మొదటి నిబంధనకి యేసు ప్రభువు చేసిన కార్యానికి ఉన్న డిఫరెన్స్ చూడండి. యేసుక్రీస్తు శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. మొదటి నిబంధనలో ఏం చేసేవాళ్ళు? ప్రతిరోజు బలులను అర్పించేవాళ్ళు, కానీ పాపము పోయేది కాదు. యేసు ప్రభు అయితే ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపాశమున ఆసీనుడాయను. యేసు ప్రభు చేసింది ఏంటంటే, దీంట్లో ఒక ప్రాముఖ్యమైన ఒక మాట ఉంది. పాపముల నిమిత్తమై అంటే మన పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అంటే యేసు ప్రభు చేసిన కార్యము అంటే యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారా సదాకాలము మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అది బైబిల్లో రాయబడిన మాట, మీకు ఇంకా స్పష్టంగా వివరిస్తాను. 14వ వచనం చూడండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. పాత నిబంధనలో ప్రతిరోజు బలులు అర్పించేవాళ్ళు, అవి పాపాలని కప్పి ఉంచేవి. మళ్ళా బలులు అర్పించాల్సిన అవసరం ఉంది.
యేసు ప్రభు అయితే ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడి వారిని సదా కాలమునకు సంపూర్ణులుగా చేశారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, యేసు రక్తంలో ఉన్న అనంతమైన శక్తి, యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ఎంత గొప్పదనుకున్నారో తెలుసా? యేసు ప్రభుని మనం అంగీకరించినప్పుడు, మన పాపాలు దోషాలు క్షమించమని అడిగినప్పుడు, యేసు రక్తంలో ఉన్న అనంతమైన శక్తి ఏంటంటే మనం సదాకాలమునకు ఎప్పటికీ నీతిమంతులం అయిపోతాం. అది యేసు రక్తంలో ఉన్న శక్తి. మీకు ఉన్న డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. యేసు రక్తంలో ఎంత శక్తి ఉందన్న విషయం మనకు తెలిస్తే, ఎప్పుడైతే మనం యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించామో, ఎప్పుడైతే మనం దేవుని మాట వినటానికి ఇష్టపడుతున్నామో, మన జీవితంలో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్ని దోషాలు పోయి సదాకాలమునకు మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. అది యేసు రక్తంలో ఉన్న శక్తి. ఆ విలువ మనకి తెలిస్తే, దేవుని గురించి మనకు తెలిస్తే మనం ఏం చేస్తామంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటాం, దేవుని మాటకు విలువిస్తాం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాం. ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవునితో సహవాసం కలిగి ఉంటామో, దేవుని మాటలకు విలువిస్తామో, దేవుని శక్తి మనలో పనిచేస్తూ ఉంటుంది. మనం వద్దన్న దేవుని పనే చేస్తూ ఉంటాం, దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఇది మీకు నేను ప్రాక్టికల్గా వివరిస్తాను. చూడండి, నేను సేవకు రాకముందు యవనస్తుడిగా ఉన్నాను. సినిమాలు చూస్తూ, ఫ్రెండ్స్తో షికార్లు చేస్తూ, లోకంలో జీవిస్తూ ఉండేవాడిని. చర్చికి వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి దైవజనులు చెప్పిన మాటలు ఎలా చేస్తాం, ఎలా ఉండగలుగుతారు అని నాకు అనిపించేది. నేను తప్పిపోయిన కుమారుల్లా ఈ లోకంలో ఉండి బుద్ధి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చాను. నా జీవితం ఎలా మారిందో వినండి. నేను దేవునితో సహవాసం చేస్తూ, అంటే నేనేం చేశానంటే ప్రతిరోజు ఎక్కువ టైం దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిని. అర్థం కాకపోతే దైవ సేవకులు చెప్పిన వాక్యాన్ని వినేవాడిని, లేకపోతే వాళ్ళు రాసిన బుక్స్ చదివేవాడిని. ఇలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొంత టైం అయ్యేసరికి ఏమైందంటే, దేవుని యొక్క శక్తి నాలో పనిచేయటం ప్రారంభమైంది. కొంత టైం తర్వాత నాకు తెలియకుండానే నేను ఈ సినిమాలు మానేశాను, ఫ్రెండ్స్తో షికార్లు మానేశాను, అన్నీ మానేశాను. నేను వద్దన్న దేవుడు చెప్పిన పనులే చేస్తున్నాను, దేవుని మాట వినటానికి ఇష్టపడుతున్నాను. ఇంకా లోతుగా వెళ్ళి దేవుని పనికి ఆర్థికంగా సపోర్ట్ చేయటం మొదలెట్టాను, దేవుని పరిచర్య చేయటం మొదలెట్టాను, దేవుని ఆశీర్వాదం నా జీవితంలోకి రావటం నేను గమనించాను. ఇది చాలా ప్రముఖమైన విషయం, మీరు జాగ్రత్తగా వినండి. ఎక్కడ పొరపాటు జరుగుతుంది? చాలామందికి దేవుని యొక్క గొప్పతనం తెలియదు, యేసు రక్తంలో ఉన్న అనంతమైన శక్తి గురించి తెలియదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరించామో, ఎప్పుడైతే మనం దేవుని మాట వినటానికి ఇష్టపడుతున్నామో, ఈయన ఒక్క అర్పణ చేత అంట పరిశుద్ధపరచుబడేవారిని సదాకాలమునకు పరిపూర్ణులుగా చేయుచున్నాడు. దేవుని శక్తి మనలో పనిచేస్తుంది, మనం సదాకాలమునకు నీతిమంతులం అయిపోయాం. అనంతమైన శక్తి ఉంది, దాని విలువ తెలిస్తే, ఆ గొప్పతనం తెలిస్తే దేవునితో సహవాసం చేస్తాం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుని శక్తి మనలో పనిచేస్తుంది కాబట్టి మనం దేవుని మార్గంలోనే ఉంటాం. ఆ పొరపాటు నేను వినండి, చాలామంది చేసే పొరపాటు నేను చెప్తాను. వాళ్ళకి ఇంత లోతుగా తెలియదు, యేసు రక్తంలో ఇంత శక్తి ఉందన్న విషయం తెలియదు. ఆయన చేసిన కార్యం ద్వారా, యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా ఇంత గొప్ప విడుదల వస్తుందని వాళ్ళకి తెలియదు. ఈ విషయం తెలియదు కాబట్టి లోకంలో జీవిస్తారు, లోక విషయాలు తెలుసుకుంటారు. లోక విషయాలు తెలుసుకుంటే ఏం జరుగుతుందంటే, అపవాది అబద్ధానికి జనకుడు. లోక విషయాలు తెలుసుకుని, లోకం మాటలు నమ్మేసి, దేవుణ్ణి పక్కన పెట్టేసి అలా పాపంలో పడిపోతారు. అలా పాపంలో పడిపోయి నేను దేవుణ్ణి నమ్ముతున్నానంటే కుదరదు. పాపము చేయువాడు పాపానికి బానిస. అర్థమవుతుందా మీకు? అలా చాలామంది లోకంలో జీవిస్తున్నారు, సమస్యల్లో జీవిస్తున్నారు, ఇబ్బందుల్లో జీవిస్తున్నారు. ఎప్పుడైతే మీరు లోక జ్ఞానం కలిగి ఉంటారో, ఎప్పుడైతే లోకంలో విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారో, దేవుని గొప్పతనం మీకు తెలియదు, ఆయన సిలువలో చెందించిన వెల గురించి అస్సలు తెలియదు. లోకంలో ఉంటూ అపవాది అబద్ధాలు నమ్మేసి మోసంలో పాపంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది?
ఆ మోసాల్లో పాపంలో జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు సంఘానికి వచ్చినప్పుడు యాజకుడు చెప్తాడు, అంటే దైవజనుడు చెప్తారు, మీరు ఇలా పాపంలో జీవించవద్దు, దేవుని మాట వినండి, ఈ పాపంలో జీవిస్తే సమస్యలు ఇబ్బందులు వస్తాయి. అంటే వాళ్ళకి ఎలా కరెక్ట్గా ఉండాలి, ఎలా మంచిగా జీవించాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. ఆ శక్తి సరిపోదు. నేను ఎట్లా విడుదల పొందాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేసినా సరే నేను మంచిగా ఉండాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. జనవరి 1 వస్తుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఫిబ్రవరికి అవన్నీ మానేస్తారు. ఇలా మళ్ళా లోకంలో జీవిస్తూ సమస్యల ఊబిలో ఉంటున్నారు. దీనికి నేను పరిష్కారం చెప్తున్నాను. మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవునితో సహవాసం చేయండి. అర్థం కాకపోతే ఇలా మంచిగా చెప్పే వర్తమానాలు వినండి, దేవుని మాటకు విలువివ్వండి. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కొన్నాళ్ళు అయ్యేసరికి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మాటకు విలువిస్తూ మీరు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే కొంత టైం అయ్యేసరికి ఏమవుతుందంటే దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. అపవాది చెప్పిన అబద్ధాలు మీరు నమ్మరు, ఎందుకంటే మీరు వాక్యం ధ్యానిస్తున్నారు. ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని దేవుడు మీకు బయలుపరుస్తాడు, ఆ సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యం మిమ్మల్ని బంధకాల నుంచి విడిపిస్తుంది, పాపము నుంచి విడిపిస్తుంది, మోసంలో పడిపోకుండా కాపాడుతుంది. దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తుంది. మనం వద్దన్నా దేవుని మాటే వింటాం, దేవుని మాటే వింటాం, ప్రార్థన చేస్తాం, దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉంటాం. అప్పుడు యేసు రక్తంలో ఉన్న అనంతమైన శక్తి మనలో పనిచేస్తూ ఉంటుంది. ఎట్లా అంటే మనం సదా కాలానికి నీతిమంతులుగా చేయబడ్డాం. బైబిల్లో ఉంది, నీతిమంతుని తల మీదకు ఆశీర్వాదములు వచ్చును అని రాయబడి ఉంది. దీనికి ఇంకా లోతుగా మీకు చెప్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5:17-19 మరణము ఒకని అపరాధము మూలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యము నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఒకసారి ఇక్కడ చూడండి, మొదటి ఆదామకి కడపటి ఆదామకి మధ్య ఉన్న వ్యత్యాసం ఇక్కడ రాయబడింది. మరణము ఒకని అపరాధము మూలన వచ్చినదై. మరణం ఎలా వచ్చింది? మొదటి ఆదాము చేసిన అపరాధం మూలాన వచ్చి అది ఏలి పరిపాలిస్తుంది. ప్రపంచం అంతా మరణం తాండవిస్తుంది. మరణం అంటే చనిపోవటమే కాదు, శాపం అన్నీ ఉన్నాయి. అయితే మనం అంట కృపాబాహుళ్యము అంటే అబండెన్స్ ఆఫ్ గ్రేస్, నీతి దానము గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. దీనికి ఇంకా వివరం కావాలంటే తర్వాత వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. 19 మీరు మరలా చదవండి. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఎవరి అవిధేయత వలన? మొదటి ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. అలాగే ఒకని విధేయత వలన అంటే యేసు ప్రభు యొక్క విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అసలు సిలువలో ఏం జరిగిందో తెలుసా? దేవుడు మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమములను యేసు ప్రభు మీద ఉంచారు. ఆయన మన పాపాల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తం, మన దోషాల నిమిత్తం ఆయన శిక్ష అనుభవించాడు. ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీరెవరైనా నిరూపించగలరా? ఒక్కరు కూడా మాట్లాడలేరు. ఇప్పుడు ఏమైందంటే ఈ సిలువలో ఏం జరిగిందంటే డివైన్ ఎక్స్చేంజ్. డివైన్ ఎక్స్చేంజ్ అంటే మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమములు యేసు ప్రభు మీద మోపబడ్డాయి. ఆయన నీతి మనకి ఇవ్వబడింది, అంటే దేవుని యొక్క నీతి మనకి ఇవ్వబడింది. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది, వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మనము దేవుని యందు నీతి అయి ఉన్నామని చెప్పి తెలుగులో రాయబడి ఉంటుంది. అంటే మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమములు యేసు ప్రభు మీద మోపబడ్డాయి. ఆయన నీతి మనకి ఇవ్వబడింది, గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. గిఫ్ట్ అంటే ఉచితంగా ఇచ్చేది. యేసు ప్రభు మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమములు తన మీద వేసుకుని దానికి శిక్ష తను అనుభవించి ఆయన నీతిని మనకిచ్చాడు. ఈ ఒక్క విషయం మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ విషయం తెలుసుకుంటే మొత్తం మీ జీవితం మారిపోద్ది, మీ పరిస్థితులు మారిపోతాయి. ఆయన తన నీతిని మనకిచ్చాడు. అసలు అది ఎంత గొప్ప విషయం!
యేసు ప్రభు చేసిన కార్యమంట ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆయన సిలువలో చిందించిన రక్తం యొక్క విలువ ఏంటంటే, ఆ శక్తి ఏంటంటే, ఒక్కసారి నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే సదాకాలము ఎప్పటికీ నువ్వు నీతివంతుడవే, అంత శక్తి ఉంది. అది నేను ఎలా చెప్పగలనంటే, ఒక్కని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. మొదటి ఆదాము అవిధేయత వలన అందరికీ పాపం వస్తే, మరి కడపటి ఆదాము విధేయత అదెంత శక్తివంతమైంది? మీరు ఒకసారి ఆలోచించండి, మొదటి ఆదాము చేసిన అపరాధం శక్తివంతమైందా? కడపటి ఆదాము సిలువలో చెల్లించిన వెల శక్తివంతమైందా? మొదటి ఆదాము ఆ అపరాధం వలన అందరూ పాపులుగా తీర్చబడ్డారు. కడపటి ఆదాము ఆయన మన కోసం మేకల యొక్క కొడల యొక్క రక్తము కాకుండా తన స్వరక్తాన్ని చిందించి హస్తకృతమైన ఈ లోకంలో చేయబడిన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకుండా మన కోసం దేవుని సముఖమునకు పరలోకంలో ప్రవేశించాడు. అసలు అది ఎంత శక్తివంతమైందంటే, ఈ విషయం మీరు తెలుసుకుంటే ఆయన ఎంత వెల చెల్లించాడు, తద్వారా ఎంత విడుదల వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుని యొక్క విలువ మనకు తెలుస్తుంది. దేవుని మాటలకు విలువిస్తాం, దేవునికి సమయం ఇస్తాం. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైనది అదే కదా. దేవునికి సమయం ఇస్తాం, దేవునితో సహవాసం చేస్తాం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం, దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి గణపరుస్తాం, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం, దేవుని పనికి సపోర్ట్ చేస్తాం. దేవుని యొక్క శక్తి మనలో విడుదలవుతుంది. ఆయన అందరి కోసం వెల చెల్లించారు. మరి లోకంలో అందరూ రక్షించబట్టలా? ఎందుకంటే వాళ్ళు నమ్మట్లేదు. చాలామంది క్రైస్తవులు నమ్ముతున్నామని చెప్పి అనుకుని లోకంలో జీవిస్తున్నారు. లోకంలో జీవించడంటే మీకు ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పాను, ఇంత గొప్పతనం, ఇంత విలువ, ఇంత విడుదల ఉందని వాళ్ళకి తెలియదు. కాబట్టి లోక జ్ఞానాన్ని తెలుసుకుంటూ లోకంలో జీవిస్తూ వాళ్ళకి తెలియకుండానే మోసంలో పాపంలో పడిపోయారు. మోసంలో పాపంలో పడిపోయి పాపం చేస్తూ నేను దేవుణ్ణి నమ్ముతున్నానంటే కుదరదు. తెలియకుండానే వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. పాపము చేయవాడు పాపానికి బానిసని బైబిల్లో ఉంది. ఎలా తిరిగి రావాలో కూడా నేను చెప్పాను. మీరు మీ శక్తి, మీ జ్ఞానం ద్వారా అపవాది బంధకాల నుంచి విడుదల పొందలేరు. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి అంగీకరిస్తారో, దేవుని మాట వింటారో, దేవుడు మనల్ని అపవాది యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేశాడు. దేవుడు అపవాది కబంధ హస్తాల నుంచి మనల్ని విడిపించేశాడు, తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేశాడు. అసలు ఎంత శక్తి విడుదలవుతుందో తెలుసా? మీకున్న అన్ని బంధకాల నుంచి విడుదల పొందుతారు. అపవాది కాడి విరగ్గొట్టబడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడు మనలో నివసిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడైతే మీరు దేవునికి విలువిస్తారో, ఎప్పుడైతే యథార్థంగా దేవునిలో ఉంటారో, ఎప్పుడైతే దేవునిలో మీరు ముందుకెళ్తూ ఉంటారో, ఇంత గొప్ప విషయాన్ని తెలుసుకుని, ఇంత సత్యాన్ని తెలుసుకుని, యేసు ప్రభు సిలువలో చేసిన కార్యానికి ఇంత విలువ ఉంది, ఆయన ఒక్కసారే రక్తము చిందించడం ద్వారా నేను గొప్ప విడుదల పొందాను, సదాకాలానికి నీతిమంతుడిగా నేను తీర్చబడ్డాను అని నమ్మితే నువ్వు దేవునికి విలువిస్తావు, నమ్మితే నువ్వు దేవుడు చెప్పింది చేస్తావు, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీరు బైబిల్లో చూసినట్లయితే కీర్తనలో 1:1-3 వరకు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఏదైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. మీరు ఆ వాక్యాన్ని గమనించండి. దేవుడు ఏం చేయమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. అంటే లోకం విషయాలు తెలుసుకుంటూ లోక జ్ఞానంతో నిండిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేసి లోకం విషయాలన్నీ తెలుసుకుంటా ఉంటే మీరేం చేయలేరు. అలా కాకుండా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల, మీరు దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవుడు సిలువలో చిందించిన రక్తము ద్వారా ఎంత గొప్ప విడుదల వస్తుంది, ఎంత శక్తి విడుదలవుతుంది, అసలు నేను మాటల్లో చెప్పలేను. నేను ఇప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడి ఈ మాటలు మీకు చెప్తున్నాను. యేసు ప్రభు సిలువలో మన కోసం చేసిన కార్యము ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందో తెలుసా? ఎంత విడుదల వస్తుందో తెలుసా?
అన్ని బంధకాల నుంచి విడుదల పొందుతాం. నువ్వు నమ్మాలి, నమ్మినప్పుడే ఆ విడుదల నీకు కలుగుతుంది, నీ కుటుంబంలో వస్తుంది. ఎంత విడుదల వస్తుంది! ఆ సత్యం మనం ఎలా తెలుసుకుంటామంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీ ఆ విలువ తెలిసినప్పుడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానిస్తావు. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే చాలు, అప్పుడేమవుతుందంట, అతడు నీటి కాలువ అయిన నాటబడినదై ఆ కువాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. చూసారు ఎంత గొప్పగా రాయబడిందో. దేవుడు ఏం చేయమంటున్నాడు? దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. ఎలా ఉంటామంట మనం? నీటి కాలువ అయిన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. మనం చేసేదంతా సఫలమవుతుంది. ఎట్లా అవుతుందంటే, నేను తప్పిపోయి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అదే పని చేశాను, దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టాను. అర్థం కాకపోతే మంచి మంచి దైవజనులు చెప్పిన వర్తమానం వినేవాడిని, ఇంకా దైవజనులు రాసిన బుక్స్ చదివేవాడిని. ఇలా ధ్యానిస్తూ, లోతుగా ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైన మర్మాలు బయలుపరిచారు. ఆ మర్మాలు మీకు తెలియజేస్తున్నాను. ఆ లోతుగా ధ్యానించినప్పుడు ఆ సత్యం మనం తెలుసుకుంటాం. ఓ, యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా ఇంత శక్తి విడుదలైందా అని నువ్వు తెలుసుకుంటే అసలు ఆ రోజు నువ్వు ఎగిరిగంతేయచ్చు. నీ జీవితంలో గొప్ప రోజు ఏంటంటే, నువ్వు యేసు ప్రభుని అంగీకరించిన రోజు. అసలు ఎంత శక్తి విడుదలవుతుంది! ఎలా మనం బంధకాల నుంచి విడుదల పొందుతాం, ఎలా మనం ఆశీర్వదించబడతాం, ఎలా మనం అనేక మందికి ఆశీర్వదించబడతాం! ఆయన ఒక్క అర్పణ చేత సదాకాలానికి మనల్ని నీతిమంతులుగా చేసేసాడు. ఆయన రక్తంలో ఉన్న శక్తి, ఆయన చిందించిన వెలలో ఉన్న శక్తి, అది ఇంకా లోతుగా ఉంటుంది. నువ్వు ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే, విశ్వాసంలో ఎదుగుతావు. ప్రియుడ, ఆత్మలో వర్ధిలుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిలుచు సౌఖ్యముగా ఉండవాలని మీ గురించి ప్రార్థన చేయొచ్చున్నానని అపొస్తలుడైన పౌలు అంటాడు. మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఎదుగుతూ ఉంటామో, ఈ సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటామో, మనం అన్ని విషయాల్లో వర్ధిలుచు సౌఖ్యంగా ఉంటాం. దేవునితో సహవాసం చేస్తే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే లోతైన విషయాలు మనం తెలుసుకుంటాం. దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. బంధకాల నుంచి విడుదల పొందుతాం. మనం ఫలించేవారిగా ఉంటాం. మనం చేసేదంతా సఫలమవుతుంది. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క శక్తి మనలో విడుదలవుతుంది. యేసు ప్రభు సిలువలో మన కోసం ఏమైతే చేశారో ఆ శక్తి అంతా మనలో విడుదలవుతుంది. మన కుటుంబం మారిపోద్ది, మన పరిస్థితులు మారిపోతాయి. అంత గొప్ప శక్తి ఉంది. ఎంత గొప్ప శక్తి అంటే, ఈ ప్రపంచం మొత్తాన్ని మార్చేసే శక్తి యేసు రక్తంలో ఉంది. మొత్తం పరిస్థితులు మార్చేసే శక్తి యేసు రక్తంలో ఉంది. నమ్ముత నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. మీరు నమ్మండి. యేసు ప్రభు అంటాడు మార్తతో, మార్త నేను నీతో చెప్పలేదా, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. నమ్మితే మీరు దేవుని యొక్క మహిమను చూస్తారు, దేవుని యొక్క కార్యాలు చూస్తారు. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నాయన, మేము సత్యాన్ని తెలుసుకోవాలి, దాన్ని లోతుగా తెలుసుకోవాలి. మీరు సిలువలో మా కోసం చేసిన వెల ద్వారా, మీరు చిందించిన రక్తం ద్వారా ఎంత శక్తి విడుదలవుతుంది, ఎలా మేము బంధకాల నుంచి విడుదల పొందుతున్నాం. నాయన, మీరు మమ్మల్ని సదాకాలానికి నీతిమంతులుగా చేస్తున్నారు. మేము ఎలా మీలో ఉండాలి, ఎలా ఫలించాలి, అనేకమైన విషయాలు తెలుసుకున్నాము నాయన. దేవాస్తుతం, ప్రతి ఒక్కరి ఆత్మీయత్రలునైనా తెరువ చేయండి. మీతో సహవాసం కలిగి గొప్ప కార్యాలు పొందుకోవడానికి వారిని బలపరచండి. ఆత్మీయత్రాలు తెరువ చేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చేలా బలపరచమని నజరైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.